వాళ్ళే వస్తారా, తోడుగా ఉన్నా వస్తారా, రండి విన్నాం. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచనం. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతుంటే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. నాయకులకి మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులిస్తున్నాం. ఓ ఆశా చంద్రికల తుంబ వృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో, మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రులతో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.